షఫీ సార్, ఈరోజు కుటుంబం అనేది చాలా అందమైనది. అలాంటి కుటుంబంలో ఈరోజు చాలా చిన్న భిన్నం అయిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. రోడ్డు మీద రేషన్ దగ్గర నిలబడుతున్నట్టుగా ఈరోజు డైవర్స్ కోసం చాలామంది భార్యాభర్తలు కోర్టుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. ఎందుకు భార్యాభర్తల దాంపత్య జీవితంలో కావచ్చు, ఎందుకు కుటుంబంలో సరైన సంతోషం ఈరోజు మనం చూడలేకపోతున్నాం, దానికి కారణం ఏంటి? కుటుంబంలో ఎప్పుడు భార్యాభర్తల మధ్య దాంపత్య జీవితంలో సంతోషం ఉండాలంటే ఏం చేయాలి? మన భారతదేశం యొక్క బ్యూటీనెస్ ఏంటంటే ఫ్యామిలీ సిస్టమ్. ఎస్, ఒకప్పుడు ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి, ఇప్పుడేమో న్యూక్లియర్ కుటుంబాలు ఉన్నాయి. అంటే చిన్న చిన్న కుటుంబాలు ఎవరికి వారిగా విడిపోయి కుటుంబాలు అనేవి మనం చూస్తున్నాము. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, మీరు అన్నట్లుగా విడాకుల కోసం అప్లై చేసేవారు ఎన్నైతే వివాహాలు అవుతున్నాయో దాదాపుగా దాంట్లో 50% అనగానే విడాకులకు వెళ్తున్నారంటే ఆశ్చర్యం ఏమీ లేదు. ఈ విధంగా చెప్పాలంటే అంత ఎక్కువ, అంటే 50% ఆఫ్ మ్యారీడ్ కపుల్ విడాకుల కోసం అప్లై చేస్తున్నారు. చాలా బాధాకరమైన విషయము. ఎందుకు విడాలు తీసుకోవాలనుకుంటున్నావు అని అడిగితే వాళ్ళు చెప్పే రీజన్ చూస్తుంటే ఇది కూడా రీజనేనా, ఈ కారణంతో కూడా విడిపోవాలా అన్న వస్తుంది. ఎందుకు అంటే అసహనం బాగా పెరిగిపోయింది, సహనం లేదు అసలు. నేను మిమ్మల్ని చూసి సరే మీలో ఉన్న ఒకటి రెండు లోపాలతో కూడా నేను సరిచేసిన జీవితం గడుపుకుంటూ ముందుకెళ్ళాలి, సహనం వహించాలి, ఓపికతో ముందుకెళ్ళాలి అన్నది లేకుండా పోయింది. ఈరోజు చూడండి, చిన్నప్పటి నుంచి కూడా పిల్లల పెంపకం అందుకే ఏది కావాలంటే అది ఇవ్వాల్సిందే. కావాలనుకుని తల్లిదండ్రులు లేకపోతే పిల్లలు మారం చేయడం ఏడవడం ఒక తారాస్థాయికి వెళ్ళిపోతుంది. ఇదే పెళ్ళైన తర్వాత కూడా అదే యాటిట్యూడ్ ఏమవుతుందంటే, నేను కోరుకున్నది జరగాలి, నేను అనుకున్నది జరగాలి, అబ్బాయి ఆలోచన అయినా అమ్మాయి ఆలోచన అవునా లేదా? ఇప్పుడు భర్త ఏమనుకున్నాడు, నా భార్య నాలా ఆలోచించాలి, నా భార్య నాలా ఉండాలి. భార్య ఏమనుకుంటుంది, నా భర్త నాలాగా ఆలోచించాలి, నా భర్త నాలాంటి ఆలోచనలో ఉండాలి, నాలా ఉండాలి. అంటే యాక్చువల్గా ఒక భర్త ఏమని కోరుకుంటున్నాడు, తన భార్యను కోరుకోవట్లేదు, తను మరో భర్తను కోరుకుంటున్నాడు. అంటే నాలా ఉండాలని నేను భర్తను కదా, భర్త ఆలోచనలు ఇలా ఉంటాయి, నాలా ఉండాలి నా భార్య అంటే మరో భర్తను కోరుకుంటున్నావా? భార్య నా భర్త ఆలోచన నాలా ఉండాలంటే నువ్వు భార్య ఆలోచనలు ఇలా ఉన్నాయి, నా భర్త ఆలోచన కూడా ఇలా ఉండాలంటే నువ్వు మరో భార్యను కోరుకుంటున్నావా? ప్రశ్న అసలు యాక్చువల్గా ఏంటంటే, ఈ ప్రపంచంలో పూర్తి ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తుల ఆలోచనలు కూడా సమానంగా లేవు. ఏ ఇద్దరు వ్యక్తులు ప్రపంచంలో ఇన్ని జంటలు ఉన్నాయి కదా, కోటాను కోట్ల జంటలు ఉన్నాయి కదా, ఏ జంట ఏ భార్య భర్తల ఆలోచనలు సమానంగా లేవు, ఉండవు కూడాను. ఫస్ట్ దీన్ని యాక్సెప్ట్ చేయాలి మనం. అవునా? అంటే నా భార్యని తన్ను తానుగా నేను స్వీకరించాలి, భర్తని తన్ను తానుగా భార్య స్వీకరించగలగాలి, యాక్సెప్ట్ చేయగలిగి. యాక్సెప్టెన్స్ అన్నది ఫస్ట్ ఒక జీవితానికి పునాది అనమాట. అవునా లేదా? మార్పు మారేవి కొన్ని ఉంటాయి, మారనటువంటి స్వభావం అనేది మారదు. నా స్వభావం నాదే, నా భార్య స్వభావం నాదే, తన్ను తనుగా నేను స్వీకరించగలగాలి. అవునా లేదా? ఇంకో విషయం ఏంటంటే, పొరపాటు జరుగుతుంటాయి, తప్పులు జరుగుతుంటాయి. ఒక వ్యక్తి పొరపాటు చేస్తే ఆ సంఘటనని ఆ సిచ్యువేషన్ని మాత్రమే చూడాలి తప్ప వ్యక్తిని చూడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను, చాలా బెటర్గా అర్థమవుతుంది. ఉదాహరణకి ఇప్పుడు కూర ఉండాలంటే కూరగాయలు కట్ చేస్తారు. కూరగాయలో బెండకాయలు కట్ చేస్తూ వెళ్తున్నారు అనుకోండి, వాష్ చేసాము, బెండకాయ ఫ్రై చేయాలని చెప్పేసి బెండకాయలు ముక్కలు కట్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఎలా కట్ చేస్తారు? లేడీస్ కట్ చేసేటప్పుడు చూడండి, లేడీ ఫింగర్ని కట్ చేసేటప్పుడు పురుగు ఉందా లేదా చూస్తారు. ఒకవేళ బెండకాయని కట్ చేసుకుంటూ వెళ్తే పురుగు కనపడింది అనుకోండి, ఏం చేస్తాము? మరొకసారి కట్ చేసి అక్కడ పురుగు ఉందా లేదా చూసి, ఇక్కడ పురుగు ఉంటే పురుగు ఉన్న ప్రాంతాన్ని తీసి పడేస్తాం, మిగిలిందని కట్ చేసి వాడేసుకుంటారు. అవును, ఇదే జరుగుతుంది కదా. అవునా లేదా? ఒక దగ్గర కొంచెం పురుగు ఉందని చెప్పేసి మొత్తం బెండకాయని తీసి పడేస్తారా? ఈ కామన్ సెన్స్ కూరగాయల విషయంలో ఉన్నది, జీవితంలో ఎందుకు లేదు? కామన్ సెన్స్ కదా. నీ భార్యలో ఒక లోపం కనిపిస్తే ఆ లోపం ఆ ప్రాంతానికి సంబంధించిందే కదా, ఆ పర్టికులర్ విషయానికి సంబంధించింది. ఇప్పుడు భార్యనే ఎందుకు రిజెక్ట్ చేస్తున్నావు? నీ భర్తలో ఫలానా విషయం నీకు నచ్చకపోతే ఆ విషయంలోనే సమస్య తప్ప పూర్తి భర్తను ఎందుకు రిజెక్ట్ చేస్తున్నావు? అన్ని విషయాల్లో నీకు ఓకే అయిన భర్త దొరుకుతాడా? అన్ని విషయాలు నీకు ఓకే అయిన భార్య దొరుకుతుందా? సాధ్యం కాదు కదా. అలాంటి ఈ కామన్ సెన్స్, ఈ కామన్ సెన్స్ ఎందుకంటే సమస్యని సమస్యగానే చూడాలి తప్ప వ్యక్తి మొత్తం తప్పు కాడు, వ్యక్తి మొత్తం తప్పు కాడు. కాబట్టి నేను చెప్పాలన్న విషయం ఏంటంటే, ఎంతమంది అయితే భర్తలు ఉన్నారో వారందరికీ నేను చెప్పే ఆలోచన ఏంటంటే, మీరు భార్యకి విడాకులు ఇవ్వాలనుకుంటే మీ భార్యలో మీకు నచ్చని విషయాలు ఉన్నాయి కదా, అవి మీరు చూస్తున్నారు కదా, నచ్చే విషయాలు లేవా అన్నది ప్రశ్న. నచ్చే విషయాలని చూసి నచ్చని విషయాల్ని వదిలేయండి, నచ్చని విషయాలని అవసరమైతే మార్చుకునే ప్రయత్నం చేయండి, మొదటి విషయం. రెండోది, ఎంతమంది అయితే భార్యలు తమ భర్తలు వదులుకోవాలనుకున్నారో వారికి కూడా నేను ఇచ్చే సందేశం ఏంటంటే, మీ భర్తలు మీరు వదిలేయాలనుకుంటే ఏ విషయాలను చూసి మీరు దూరం అవ్వాలనుకుంటున్నారో అవి కాకుండా మంచి విషయాలు లేవా, మీరు నచ్చే విషయాలు లేవా, ఒకప్పుడు మీరు ప్రేమించే విధంగా తనలో ఏమీ లేవా, వాటిని ఎందుకు చూడరు? నచ్చని విషయాల్ని మార్చుకునే అవకాశం లేదా? ఈ కోణంలో మీరు ఆలోచిస్తే ఇప్పుడు విడాకుల కోసం అప్లై చేసే 100 కేసులో 99 కేసులు క్యాన్సిల్ అయిపోతాయి. ఏదో ఒకటి ఉంటుంది జెన్యున్గా డైవర్స్ కోసం వెళ్ళే కేసులో, ఏదో ఒకటి జెన్యున్గా ఉంటుంది, అది వేరే విషయం. అవునా లేదా? కాబట్టి ఈ కోణంలో ఎప్పుడైతే ఆలోచిస్తామో
ఖచ్చితంగా ఈ డైవర్స్ అనే సమస్యని, కుటుంబాల్లో వచ్చినట్టు ఈ సమస్యని మనం దూరం చేయాలి. ఎందుకంటే భార్యాభర్తలు విడిపోయారంటే తర్వాత వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి? అసలు పిల్లల పరిస్థితి ఏంటి? ఒకసారి భార్యను వదిలేశాడు, విడాకులు ఇచ్చిన తర్వాత ఇతను మరొక మ్యారేజ్ చేసుకోవాలని ముందుకెళ్తే ఎలా చూస్తారు అక్కడ? అక్కడ ఎలా ఉంటుంది? ఒక అమ్మాయి భర్తను వదిలేసి మ్యారేజ్ చేసుకోవడం ఎలా ఉంటుంది? అంటే భవిష్యత్తు గురించి ఆలోచన లేకుండా సమస్యని పెద్దగా ఊహించుకొని, అంటే ఈగోస్ అనమాట, ఈగో, ఆ అహంతో నేను చెప్పిందే నగ్గాలి, నేను ఈ మాట పడను. అవునా లేదా? భార్యాభర్తలు అంటే ఇద్దరు కలిపి ఒకటండి. భార్యాభర్తల జీవితం ఎలాంటిది అంటే నడక లాంటిది. ఒక మనిషి నడిచేటప్పుడు ఎలా ఉంటుంది? రెండు కాళ్ళు ఉంటాయి. రెండు కాళ్ళ లాంటిది భార్యాభర్త. ఒక కాలు ముందున్నప్పుడు వేరే కాలు వెనుకుంటుంది. అవునా లేదా? వెనుకున్న కాలు ఏమనుకోవాలి? నేను వెనకబడిపోయాను అనుకోకూడదు. ఆ కాలు ముందుకెళ్లే విధంగా చేసింది నేనే అనుకోవాలి. అవునా లేదా? ఆ తర్వాత ఎప్పుడైతే ముందున్న కాలు ఆగిపోయిందో అప్పుడు వెనుకున్న కాలు ఏం చేయాలి? అప్పుడు ఇది ముందుకెళ్ళాలి. అవునా లేదా? అప్పుడు ముందున్న కాలు నేను గొప్ప అనుకోకూడదు. నేను ముందుకు వచ్చానంటే వెనుకున్న కాలు సహకారంతోనే నేను ముందుకు వచ్చాను. భార్యాభర్తలు, భర్త ఆగిపోయినప్పుడు భార్య ఆగిపోయినప్పుడు భర్త, ఒకరికొకరు సహాయంగా ఒకే డైరెక్షన్లో ఒకే లక్ష్యంగా ప్రయాణం చేసేదే జంట అనమాట. ఎక్కువ తక్కువ లేవు ఇవి. అవునా లేదా? ఈ అవగాహన లేకపోవటం వల్లనే ఈరోజు ఇన్ని విడాకుల కోసం అప్లై చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన కోణం ఏంటంటే, నాలాంటి వ్యక్తి నాకు దొరకడు, దొరికిన వ్యక్తిని ప్రేమించడం అలవాటు చేసుకోవాలి. ఇది పాజిటివ్ కోణం అనమాట. ఈ ఆలోచన విధానం రావాలంటే ఎలా వస్తుంది? ఇప్పుడు మీరు చెప్పినటువంటి పాయింట్ ఇంకా ఎక్కువగా డెప్త్గా ఇలాగ సజెషన్స్ ఇచ్చేవాళ్ళు, ఇలాగ ఎగ్జాంపుల్స్ చెప్పేవాళ్ళు, ఇలా వాళ్ళ జీవితాన్ని గైడ్ చేసేవాళ్ళు, ఇంకా వాళ్ళ లైఫ్లో చేంజెస్ కావాలనుకున్న వాళ్ళు ఏం చేయాలి సార్? లేదు సార్, యాక్చువల్గా ఏంటంటే, ఒక సమస్య వచ్చిందనుకోండి, వస్తే ఎవరన్నా ఒక మంచి వ్యక్తి, సలహాలు ఇచ్చే వ్యక్తి కూర్చొని సలహాలు ఇచ్చినా, లేక ఒక మెంటర్ తనకి మెంటరింగ్ చేసినా కానీ అప్పుడు దానికి పరిష్కారం దొరుకుతుంది. మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ సమస్య వస్తుంది, మళ్ళీ అప్పుడు ఒక గైడెన్స్ కావాలి. ఇది కాదు కావాల్సింది, స్వతహాగా మనిషి ఆలోచన విధానమే మారాలి. ఓకే, పర్మనెంట్ సొల్యూషన్. పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే, ఒకళ్ళు నాకు చెప్పడం కాదు, నాకు నేనే చెప్పుకునే స్థాయికి నేను ఎదగాలి. అది ఎలా సాధ్యమవుతుంది? ఆలోచన విధానం పాజిటివిటీలోకి రావాలి. దానికోసమే ఒక వర్క్షాప్ డిజైన్ చేశాము, చేంజ్ యువర్ ఫ్యూచర్ అనే 2 డేస్ రెసిడెన్షియల్ వర్క్షాప్ డిజైన్ చేయడం జరిగింది. ఆల్రెడీ 2 వర్క్షాప్స్ కండక్ట్ చేశాము ఇవి. ఇది 3rd బ్యాచ్ జరగబోతుంది, December 2nd, 3rd జరగబోతుంది. 2 డేస్ వర్క్షాప్ ఏంటిది? చేంజ్ యువర్ ఫ్యూచర్ అంటే మీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి, మీ డిసిషన్ మేకింగ్స్ని, నిర్ణయాలు తీసుకోవడం జీవితంలో చాలా గొప్ప విషయం అండి. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, రైట్ టైంలో రైట్ డిసిషన్ తీసుకోవడం ఎలా, ఆ స్కిల్ ఈ వర్క్షాప్ ద్వారా వస్తుంది. పాజిటివ్ థింకింగ్ ఈ వర్క్షాప్ ద్వారా వస్తుంది. మన జీవితాన్ని మనం ఎలా నిలబెట్టుకోవాలి వర్క్షాప్ ద్వారా వస్తుంది. లైఫ్లో ఒక గోల్ లేదు, ఏదో చేయాలనుకుంటున్నా, ఏం చేయాలని క్లారిటీ లేదు, గోల్ సెట్ చేసుకోండి వర్క్షాప్ ద్వారా వస్తుంది. అవునా? హ్యూమన్ రిలేషన్ ఎలా బిల్డ్ చేసుకోవాలి ఈ వర్క్షాప్ ద్వారా వస్తుంది. ఇదంతా ట్రాన్స్ఫార్మేషన్ వచ్చే విధంగా వర్క్షాప్ డిజైన్ చేసాము. చాలా అద్భుతమైన వర్క్షాప్. ఈ వర్క్షాప్లో ఎంతమంది అయితే ఫ్యామిలీలో డిస్టర్బ్ అయి ఉన్నారో, జీవితంలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారో, ఉన్నత స్థాయి విజన్ పెట్టుకుని ముందుకెళ్ళాలని అనుకుంటున్నారో, ఇలాంటి వాళ్ళు అందుకోసం బ్లెస్సింగ్ ఈ వర్క్షాప్ అనమాట. కాబట్టి ఈ వర్క్షాప్, ఇలాంటి వర్క్షాప్స్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఓకే, రైట్. మెయిన్గా ఫ్యామిలీ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది సార్? ఖచ్చితంగా. వస్తే ఈ వర్క్షాప్కి ఎవరన్నా రావాలనుకుంటే నేను ఇచ్చే సలహా ఏంటి తెలుసా? మీరు ఒక్కరే రాబాకండి, మీ భార్యతో పాటు రండి. మీరు ఒక్కరే రాబండి, మీ భర్తతో పాటు రండి, కపుల్ రండి. మీరు ఒక బిజినెస్ మ్యాన్గా మీరు వస్తున్నారా, మీరు ఒక్కరే రాబాకండి, మీ బిజినెస్ పార్ట్నర్ని తీసుకుని రండి. అవునా లేదా? ఎందుకంటే ఒక బండికి 2 చక్రాలు ఉంటే ఒక చక్రం ఒక సైజులో, ఇంకో చక్రం ఇంకో సైజులో ఉంటే నడవద్దు అది. అవునా లేదా? దాదాపు ఒకే విధంగా ఉండే విధంగా చూసుకోవాలి. ఇద్దరు కలిసి రావడం వల్ల ఇద్దరులో ఒక మెచ్యూరిటీ లెవెల్స్ వస్తాయి. అవునా లేదా? కాబట్టి ఒక స్టూడెంట్కైనా నేను ఆహ్వానిస్తున్నాను, ఒక బిజినెస్మెన్ని ఆహ్వానిస్తున్నాను, ఒక పేరెంట్స్ని ఆహ్వానిస్తున్నాను, ఏ రంగంలో ఉన్నా కానీ మంచి లైఫ్ లీడ్ చేయాలి, 10 మందికి ఆదర్శంగా నిలబడగలగాలంటే నేను అనుకుంటుంది, నేను నమ్ముతుంది, చేంజ్ ఆఫ్ ఫ్యూచర్ వర్క్షాప్ ప్రతి వ్యక్తికి అవసరం అనమాట. ఎస్, ఈ 2 డేస్లో వాళ్ళ మైండ్ మొత్తం మారిపోతుందా సార్? పక్క మైండ్ మారటం కాదు సార్, ఆలోచన విధానం అనేది మారుతుంది. అంటే ఇప్పటివరకు ప్రతి దాంట్లో నుంచి నెగిటివ్ చూసే వ్యక్తి పాజిటివ్ చూస్తాడు. ఇప్పుడు మీరు నన్ను చూస్తే ఎందుకు నవ్వాడు అని నెగిటివ్గా ఆలోచించకుండా, ఓ చూసి నవ్వాడు, ఏదో మంచి చూసి నవ్వాడు, పాజిటివ్నెస్ అనేది వస్తుంది. ఒకటి. రెండోది, డిసిషన్ తీసుకునే విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా బ్యాలెన్స్డ్ నిర్ణయాలు తీసుకునే స్థాయికి వస్తాడు. అంటే సక్సెస్ని ఎలా మేనేజ్ చేయాలో, ఫెయిల్యూర్ని ఎలా మేనేజ్ చేయాలో ఒక వ్యక్తికి ఆ పరిణితి అనేది వస్తుంది. అంటే ఒక మెచ్యూరిటీ అనేది ఒక వ్యక్తిలో వస్తుందన్నమాట. ఇది రావటం, ఇప్పుడు ఒక మాటలో నేను చెప్తానంటే, ఒక వ్యక్తికి 30-40 సంవత్సరాల జీవితం ఉంటే ఈ 40 సంవత్సరాల్లో ఎంత మెచ్యూరిటీ అయితే తనకు వచ్చిందో అంత మెచ్యూరిటీ 2 రోజుల్లో తనకు రాబోతుందని నేను ఛాలెంజెస్ చెప్పగలుగుతాను. అలాంటి వర్క్షాప్ ఇది. రైట్ సార్, వెరీ సూపర్, వెరీ ఇన్స్పిరేషనల్ మీరు చెప్తుంటే. ఇంకా నేను కూడా నా ఫ్యామిలీతో రావాలన్నంత ఇదిగా అనిపిస్తుంది. ఎందుకంటే సో మా ఫ్యామిలీలో కూడా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో గొడవలేమి లేకపోయినా చిన్న చిన్న రీజన్స్ అనేవి మా ఫ్యామిలీలో వస్తూ ఉంటాయి. దానివల్ల ఇంకా పెద్ద డిస్కషన్ జరిగి అండర్స్టాండింగ్స్, మిస్అండర్స్టాండింగ్స్ అనేవి వస్తుంటాయి. సో ఈ యొక్క వర్క్షాప్కి
మీరు ఇలా పెట్టి ఇంక అనేక మంది తెలుగు రెండు రాష్ట్రాల నుండి చాలామంది కుటుంబానికి ఒక మంచి కుటుంబంగా మీరు తీర్చిదిద్దడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం, చాలా గర్వకారణం సార్. మీరు ఇలాంటి వర్క్షాప్లు ఎన్నో పెట్టి అనేక మంది జీవితాలు ఇంకా ప్రభావితం చేయాలని కోరుకుంటూ సార్, ఈ వర్క్షాప్కి అంటే ఎంతమంది వరకు అటెండ్ అవ్వచ్చు, అంటే అక్కడ లిమిట్స్ అనేది ఉందా, లేకపోతే ఎవరైనా అటెండ్ అవ్వచ్చు, ఎంతమందిని రావచ్చా? యాక్చువల్గా ఈ వర్క్షాప్ అనేది రెసిడెన్షియల్ వర్క్షాప్, నేను చెప్పాను మీకు. అంటే ఇది హైదరాబాద్లో ప్లాన్ చేస్తాము, ఒక హోటల్లో ఒక మంచి ప్లేస్లో ఉంటుంది. దీంట్లో అన్లిమిటెడ్ సీట్స్ అయితే లేవు, లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి. పర్టికులర్గా చేంజ్ ఆఫ్ ఫీచర్ అనే వర్క్షాప్లో మ్యాక్సిమం అంటే 30 సీట్స్ 35 సీట్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి మీద కాన్సన్ట్రేట్ చేయాలి, యాక్టివిటీ బేస్డ్గా, అంటే యాక్టివిటీస్తో పాటు దీంట్లో విషయాలు నేర్పడం జరుగుతుంది. ఇవేవో క్లాసెస్ కాదు, ఇది ఒక మోటివేషన్ క్లాసెస్ కాదు, ఇది ఇది కంప్లీట్గా యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. యాక్టివిటీస్ ద్వారా ఒక వ్యక్తి తన ఆలోచనలు మార్చుకుంటూ ముందుకెళ్తాడు. ఇప్పుడు లిమిటెడ్ సీట్సే ఉంటాయి కాబట్టి ఎవరైతే తొందరగా సీట్స్ బుక్ చేసుకుంటారో వారికే అవకాశం ఉంటుంది. ఇలాంటి వర్క్షాప్ ఇంకా కండక్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలంటే నిజంగా ఒక వర్క్షాప్ జరగాలంటే దాని వెనక పెద్ద టీం వర్క్ చేయాలి. ఇప్పుడు నాకున్నటువంటి అనేక రెస్పాన్సిబిలిటీస్ బాధ్యతల మీద ఎక్కువ వర్క్షాప్స్ కండక్ట్ చేసే అవకాశం అయితే నాకు కనిపించట్లేదు. ఇది థర్డ్ బ్యాచ్, మేబీ ఇలాంటి వర్క్షాప్ అతి త్వరలో మళ్ళీ జరిగే అవకాశం లేదు, చాలా టైం తర్వాత. ఎందుకంటే ఉన్న షెడ్యూల్లోంచి ఇంత టైం తీసి కండక్ట్ చేయడం అనేది కొంచెం కష్టతరంగా మారుతుంది. కాబట్టి ఈ థర్డ్ బ్యాచ్ తర్వాత మళ్ళీ చేంజ్ ఆఫ్ ఫ్యూచర్ వర్క్షాప్ మళ్ళీ కండక్ట్ చేయాలంటే చాలా లాంగ్ గ్యాప్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో కుటుంబానికి కావాల్సినటువంటి మెయిన్ పునాదితో కూడినటువంటి విషయాలు మాతో పంచుకున్నారు. ఈ కుటుంబానికి సంబంధించి అద్భుతమైనటువంటి భార్యాభర్తల మధ్య అద్భుతమైనటువంటి వర్తమానాన్ని మంచి సందేశాన్ని అందించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సార్. థ్యాంక్ యూ.